తెలిసిన తర్వాత నేను మా అమ్మని చూడడం ఈ ఫోటోలోనే. కొన్నేళ్ళు గడిచాయి. నేను ఇంటర్లో 1050 మార్కులు సంపాదించి బీసీఏలో జాయిన్ అయ్యాను. కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు మొదటిసారిగా తనని కలిశాను. లంచ్ కేం పెట్టాబమ్మా? పెరుగన్నోరా? పెరుగనమ్మా. చికెన్ బిర్యానీ, వెజిటబుల్ రైస్, చిల్లీ చికెన్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చుగా. ఒరేయ్, అవన్నీ చేస్తూ కూర్చుంటే నేను చచ్చు ఊరుకుంటాను రా. చావు చావు, సంతోషంగా తీసుకెళ్ళి తగలాడతాను. అంటావురా అంటావు, నేను గనక లేకపోతే మీ నాన్న నిన్ను ఎప్పుడో చంపేసి ఉండేవాడు. బామా వెళ్ళొస్తాను. బాబు బాబు, కొంచెం ఇలా వస్తావా? ఏం కావాలండి? యాక్చువల్లీ ఇంటికి నేను కొత్తగా అద్దెకొచ్చాను. షాపింగ్కి వెళ్ళి థింగ్స్ అని పర్చేస్ చేశాను. పెట్టి లోపల పెట్టాలి. ఆటో అతన్ని అడిగాను, అతను కుదరదన్నాడు. నువ్వు కాస్త హెల్ప్ చేస్తావా? ఓకే, ఆల్ రైట్. దీన్ని పట్టుకోండి. ఇవ్వో. జాగ్రత్త, వెయిట్ గా ఉంది. బాగా వెయిట్ ఉంది. త్వరగా తెరవండి. ఇక్కడ పెట్టి. చాలా థ్యాంక్స్ హరీష్. నా పేరు మీకెలా తెలుసు? హరీష్, బీసీఏ సెకండ్ ఇయర్, బుక్ లో రాసుంది కదా. ఓకే అండి, బాయ్. వన్ సెకండ్. సారీ, నేనేం కూలివండి కాదు. మరైతే మనం ఫ్రెండ్స్ గా ఉందామా? యా, స్ట్రాంగ్ హ్యాండ్. మీ అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల, నిర్మలా నిత్యానందం. నా హస్బెండ్ దుబాయ్లో ఇంజనీర్గా ఉన్నారు. దేవుడి దయవల్ల డబ్బుకు నాకే లోటు లేదు. నాకు బంధువులను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అందువల్ల మిమ్మల్నే నా బంధువులుగా అనుకుంటున్నాను. నన్ను మీలో ఒకరిగా భావించి నా దగ్గర ఎటువంటి సహాయం కావాలని అడగచ్చు. పిల్లలు వచ్చి నోట్బుక్స్ తీసుకోండి. రామా వెళ్ళమ్మా. రామా తీసుకో. నోరా బాబు, ఇదిగో. సార్, మీరు వచ్చి మీ పిల్లలకి తీసుకోండి. ఇదిగోండి. నమస్కారం. సంతోషం అమ్మా. మీరేంటమ్మా? చల్లగా. థ్యాంక్స్ అమ్మా. మీరండి, తీసుకోండి. మీరేంటమ్మా? ఇదిగోండి. ఏరియాలో ఎటువంటి సమస్య వచ్చినా నాతో చెప్పండి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే నేను వెళ్ళి మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను. అమ్మా, మా అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు. వాడు స్కూల్ ఫీజు కట్టడానికి నాకు చాలా కష్టంగా ఉంది. మీరే ఎవరితోనన్నా చెప్పి కాస్త ఏర్పాటు చేయండి అమ్మా. ఎవరితోనైనా ఎందుకు చెప్పడం? ఆ అవసరమే లేదు. మీ అబ్బాయి చదువుకి నేను హెల్ప్ చేస్తాను. రేపు ఒకసారి మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రండి. నేను ఎప్పుడూ కొలిచి ఆ భగవంతుడే మిమ్మల్ని ఈ వీధిలోకి తీసుకొచ్చాడమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. నేను కూడా ఊహించలేదు మీది చాలా పెద్ద మనసు. మనిషి పుట్టిన తర్వాత ఇతరుల అవసరాలని గమనించి మనం హెల్ప్ చేయాలి. నా వల్ల అయిన సహాయం నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా నాకేవైనా అవసరమైతే నేను సిగ్గుపడకుండా అడుగుతాను.
ఇప్పుడు నేను నిన్నొక సహాయం అడగబోతున్నాను. ఏంటి? ఈరోజు సాయంత్రం నన్ను మార్కెట్కి తీసుకువెళ్తావా? వర్షం వస్తుందని నేను ఊహించనే లేదు. నేను కూడా అనుకోలేదండి. హరీష్, చాలా థ్యాంక్స్ మార్కెట్కి వచ్చినందుకు. మరేం పర్వాలేదు. వెరీ వెరీ సారీ. సారీ ఎందుకండి? నిన్ను వర్షంలో తడిచేలా చేసినందుకు. మరేం పర్వాలేదు, వస్తానండి. ఏ, ఇలాగే వెళ్తావా? ఒక నిమిషం ఉండు, ఇప్పుడు వస్తాను. వద్దండి, వద్దు, నేను తుడుచుకుంటాను. నేను తుడుస్తాను. అయ్యో, వద్దండి, ఇవ్వండి, నేను తుడుచుకుంటాను. అందాలలు సందేళలు ఆశే చిలకై వచ్చి వాలి, వాలగని తాకగని సిగ్గు బిడియం ఆకురాలి. చిర 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 మెర 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 ఎరుకున్న పడి హోయ్, పెర 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 మన పరువపు సడి హోయ్. చిర 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 మెర 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 ఇరుకున్న పడి హోయ్, పెర 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 మన పరువపు సడి, పరువపు సడి. అందాలలు సందేళలు ఆశే చిలకై వచ్చి ఈ చలి తట్టుకోవడానికి టీ కాఫీ. వద్దు, ఏమి వద్దండి. నువ్వు ఏమి తీసుకోకుంటే నేను పంపించాను. నా దగ్గర ఏదైనా సరే నువ్వు సిగ్గుపడకుండా అడగచ్చు. వద్దు, ఇప్పుడు నాకేమి వద్దండి. నేను వస్తాను. వస్తానంటూ వెళ్ళిపోతావేంటి? వానొస్తే ఎక్కడైనా తల దాచుకోవాలి. దున్నపోతులా ఇలా తడిచొస్తే జ్వరంతో మంచం పట్టాలి తప్పదు. హరీష్. నమస్కారం అండి. హరీష్ లేడా? ఉన్నాడు, జ్వరంతో పడుకుని ఉన్నాడు. జ్వరమా? అయ్యో, నేను అతన్ని చూడొచ్చా? చూడొచ్చమ్మా, రా. హరీష్, అయ్యో, ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది. ఏమిటి? నువ్వు లేవద్దు, నువ్వు పడుకునే ఉండు. అమ్మా, మీ మనవడిది చాలా గొప్ప మనసు, అందరికీ హెల్ప్ చేస్తాడు, నాకు కూడా ఎంతో హెల్ప్ చేశాడు. నేనిప్పుడు మీ ఎదురింట్లోనే ఉంటున్నాను. తెలుసు. హరీష్, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? వెళ్ళాను. మందులు వేసుకున్నావా? లేదు, నోరంతా చేదుగా ఉంది. అయ్యో, జ్వరం వస్తే అలాగే ఉంటుంది. అమ్మా, మందులు ఎక్కడ? అక్కడ రెండు మాత్రలు ఉన్నాయి, తీసి ఇవ్వమ్మా. అవే ఇవేనా? వేసుకోమనమ్మా. అలాగేనమ్మా, ఇస్తాను. నీళ్ళు ఇవ్వండి. కమ్, లేచి టాబ్లెట్స్ వేసుకో హరీష్. ఇదిగో మంచినీళ్ళు తాగు. నా వల్లే నీకు జ్వరం వచ్చింది, ఇందులో శ్రమే ఉంది. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అడుగు, నేను చేస్తాను. నన్ను కాంటాక్ట్ చెయ్యి, నా సెల్ నంబర్ ఉంది కదా. వస్తాను, వస్తానమ్మా. ఆవిడ చాలా మంచిది బామ్మ. అవునవును, ఆవిడ చాలా చాలా మంచిది. ఆరోగ్యం జాగ్రత్త బాబు. హరీష్, జ్యూస్ ఐస్ వేయకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు వద్దండి. పర్వాలేదు, తాగు, కాస్త బలం వస్తుంది. ఎంత వద్దండి? తాగలిగినంత తాగు, మిగతాది నేను తాగుతాను. మీరు ఏమిటి తప్పు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఒకే టీ షేర్ చేసుకోలేదా? అలాంటిదే ఇదేను, తాగు.
వచ్చినప్పుడు మీ బామ్మని తప్ప ఇంకెవరిని చూడలేదే. ఎవరన్నా ఉంటేనేగా చూడడానికి. మరైతే మీ అమ్మగారు? నేను భూమి మీద పడగానే చనిపోయింది. మా అమ్మ చావుకి నేనే కారణం అనుకుని మా నాన్న నా చిన్నతనంలోనే నన్ను మా బామ్మ దగ్గర వదిలేశాడు. ఈరోజు వరకు ఆయన వచ్చి నన్ను చూడలేదు. నా జీవితంలో అమ్మ ప్రేమ, నాన్న పెంపకం అంటూ ఇవేవీ లేకుండా ఒంటరిగా బతికేశాను. బామ్మ ఏదో ఉడికేసి పెడితే తినేస్తూ ఈ సంతోషం లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నేను చిన్నతనంలోనే అమ్మ నాన్నల్ని పోగొట్టుకొని అనాథాశ్రమంలోనే పెరిగాను. అక్కడికొచ్చిన ఒకరు నా అంతాన్ని, శరీర సౌష్ఠవాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారు. నేను ఒప్పుకున్నాను. ఇదిగో ఈరోజు నాకు అన్ని వసతులు ఉన్నాయి. డబ్బుకి ఏ లోటు లేదు, కానీ దాంపత్య జీవితమే. సరే అది వదిలే, అది మర్చిపోయి సంతోషంగా ఉండడానికి నాలాంటి అనాథులకి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను. దానివల్ల నాకు మనశ్శాంతి దక్కుతోంది. హరీష్, ఇకపై నువ్వు దేనికి బాధపడకూడదు. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు. హరీష్, హరీష్! ఏంట్రా, ఏమైంది? అసలు కనపడడం లేదు. ఫీవర్ రా. ఫీవరా? ఏం చూడకూడదు, ఏమైనా చూసావా? చీచి, అలాంటిదేం లేదు, వర్షంలో తడిచానరా. నువ్వు మాత్రమే తడిచావా? అవును, నేను మాత్రమే. ఎందుకురా బావా, నా దగ్గరే కోతలకు వస్తావు. నువ్వు ఒక ఆంటీ వర్షంలో తడుచుకుంటూ కాయగూరల బుట్టతో నడుచుకుంటూ వెళ్ళడం నేను చూశానురా. అది కాదురా, నేను ఎవర్రా ఆంటీ వర్షంలో తడుస్తూ తళతళ మెరిసిపోయిందనుకో. రే, ఆవిడ గురించి అసభ్యంగా మాట్లాడకరా. ఏ, ఆవిడ నిన్ను లైన్లో పెట్టావా? రే, అలా అర్థంపర్థం లేకుండా మాట్లాడకరా. ఆవిడ పేరు నిర్మల, ఆవిడ హస్బెండ్ దుబాయ్లో పనిచేస్తున్నారట. అయితే నీకు ఇంకా సులభం అయిపోయినట్టే. నేను అనుకున్నది కరెక్టేరా? రే, ఏంట్రా కరెక్టు? అది కాదురా, జాగ్రత్తగా నడుచుకో, అంతవరకే చెప్పగలను. రే, చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పు. చూడు హరీష్, ఇప్పుడు మన వయసు కలబెట్టిన బురద గుంటలాంటిది. దాన్ని మళ్ళీ ఎంతగా కలబెట్టినా తేడా ఏం తెలీదు. మనమే తెలివిగా నడుచుకోవాలి. నాకు మా అమ్మ నాన్న నేర్పిన పాఠం అదే. నీకు అదృష్టం లేదు కదరా, అందుకే ఒక ఫ్రెండ్గా నా మనసు కనిపించింది నీతో చెప్తున్నాను. బావా, నీకు నువ్వేరా అన్నీను. నువ్వెలాగైనా మంచి రేంజ్కి రావాలి. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతో కష్టపడిన వాడివరా, నీకంటూ ఎవరూ లేరు. నీకు నేనున్నాను హరీష్, ఏదైనా సరే నువ్వు నాతో చెప్పు. ఎందుకు మౌనంగా ఒక రకమైన మూడౌట్లో ఉన్నావు? లేదు, ఏమీ లేదు. లేదు, నువ్వు ఏదో దాస్తున్నావు. మైండ్ ఫ్రీగా ఉండాలనే కదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, చెప్పు. నేను మీతో కలిసి తిరగడం తప్పుగా అనుకుంటున్నారు. ఎవరు? ఎవరంటే చెప్పు. అది నా ఫ్రెండ్ రమేష్. ఏమన్నాడంటే? నేనిలా దాన్ని ఇంకేం అడుగుంటాడులే, ఆంటీని లైన్లో పెడుతున్నావా అని అడుగుంటాడు, అంతే కదా. హరీష్, ఈ ప్రపంచం గురించి నీకింకా సరిగ్గా తెలీదు. వాళ్ళకి దక్కని ఫ్రెండ్షిప్ మరొకరికి దక్కితే
అసూయ పడతారో అవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. నాకన్నా ఎవరున్నారు హరీష్? భర్త దగ్గర లేకపోతే ఆ భార్య గురించి ఎవరైనా సరే ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అవన్నీ విని నాతో మాట్లాడటం మానయ్యకు. అదేంటో తెలీదు, నువ్వు అంటే నాకు అభిమానం. ఎలా ఈ కొత్త ఊర్లో ఒంటరిగా ఉండాలని బాధపడ్డాను. నిన్ను చూసిన తర్వాత ఆ బాధని నేను మర్చిపోయాను. నన్ను వదిలిపెళ్ళిపోకు హరీష్. ఎంత భయంకరంగా ఉందిరా. బైక్ సర్వీస్ ఇచ్చినందువల్ల ఈ రోజు మనం బస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. రే, ఏదో ఒక రోజు కదా బస్సులో వెళ్ళేది, మాట్లాడకుండా ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ప్రసూతి హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, అలా వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హలో, నేను మిమ్మల్ని అడగలేదు, ఈయన అడిగాను. 27B వస్తుంది, అందులో ఎక్కువ వెళ్ళండి. థ్యాంక్స్. రే, ఇవన్న కన్ను కొడుతుందిరా. రే, అవును చూస్తుంటే అమాయకురాల్లా ఉందిరా. రే, నేను చెప్పేది నిజంరా. రే, మళ్ళీ కనుకుంటుందిరా తను. రే, నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీద ఒట్టురా. అంతా కలికాలం రా. హలో 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 హలో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఎటు వెళ్ళాలో తెలియని నాకు ఈయన మార్గం చూపించారు. ఆ మంచి మనసును తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది. రే, ఓవర్గా నటిస్తుందిరా. మీ పేరేమిటో నేను తెలుసుకోవచ్చా అండి? వీడి పేరు హరీష్, నా పేరు రమేష్. అవును, ఎందుకు అడుగుతున్నారు? హరీష్, రమేష్. ఇందులో హరీష్ అనే పేరు చాలా మోడర్న్ గా ఉంది. నా బిడ్డకి ఈయన పేరే పెట్టుకుంటాను. నా పేరు ఎందుకు నీ బిడ్డకి పెట్టడం? మీరు లేకపోతే నాకు ఈ బిడ్డే పుట్టేది కాదుగా. అవును, మీరేగా ప్రసూతి హాస్పిటల్కి 27B వెళ్తుందన్నారు. మీరు లేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్లాలో నాకు తెలిసేది కాదు. అందుకే మీరు లేకపోతే నాకు ఈ బిడ్డ పుట్టేది కాదు కదా అని అన్నాను. నాకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఈసారి ఆటోలో వెళ్తాను. ఆటో వస్తానండి. అమ్మయ్యా, బతికమరా దేవుడా. ఈ బస్టాండ్ మనకి అంతగా అచ్చిరాలేదు కానీ ముందు వెళ్దాం పద. ఏం వాడదురా బాబు. ఆంటీ, ఆంటీ. సామాన్లన్నీ పైన పెడుతున్నాను, సరైన సమయానికి నువ్వు వచ్చావు. కొంచెం హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్. చాలా వెయిట్గా ఉంది కదా.
అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. రాంగ్ నంబర్. సారీ హరీష్, కాలు జారింది అందువల్లే. లేదు పర్వాలేదు, బాగా ఒక్కపోస్తుంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? గంట గంటన్నర పడుతుంది. వీడు మారాడు. ఎరా రే, సిగరెట్ తాగుతూ నీకు ఎన్నిసార్లు చెప్పాను? రే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటున్నారా? రోజుకి రెండే రెండు కాలుస్తున్నాను. ఎలాగో ఏడు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, కొంచెం లైట్ ఇస్తారా? హలో, ఏంటా లుక్కు? ఏమిట్రా ఇది? అదే కదా. హే, ఆ రోజు నువ్వే కదా కడుపుతో వచ్చి ప్రసూతి ఆసుపత్రికి దారి అడిగింది. అవును, దానికేంటి ఇప్పుడు? హే, మరి ఇదేమైంది ఇప్పుడు? బుద్ధుందా నీకు? బిడ్డని కడుపులో పెట్టుకొని జీవితాంతం తిరుగుతుండగలవా? పోయిన వారమే రిలీజ్ అయింది, పేరు కూడా హరీష్ అనే పెట్టాను. హే, నువ్వు నా పేరు ఎలా పెడతావు? ఈ పేరు లోకల్లో నీకొక్కడికే ఉందా? ఆ పేరుని ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు చెప్తే కరెక్ట్ గా ఉందండి, మేడం చెప్తే కరెక్ట్ గా ఉంటుందిరా. హే, అసలు నువ్వు అమ్మాయివేనా? ఆ రోజు చూసావుగా నేను కడుపుతో ఉండడం. మరెందుకని నీకు ఇంత డౌట్ వచ్చింది నేను అమ్మాయిని కాదని? నువ్వు అసలు ఆడదనమే కాదు. ఇది పబ్లిక్ ప్లేస్, నేను ఇక్కడ నుంచుంటాను, డాన్స్ చేస్తాను, నీకేంటి? సరే సరే, నువ్వు ఏమైనా చేసుకో, మేము ఎక్కడి వెళ్తాం, రారా వెళ్దాం. ఏయ్ లైట్. నన్ను చాలా ఇరిటేట్ చేసింది దాన్ని. ఏం చేస్తావేంటి? అదే తెలియడం లేదు. అది నేను చెప్తాను. నెక్స్ట్ టైం తన్ని కలిసినప్పుడు లాగి ఒక లంప కై కొట్టు, అప్పుడే నువ్వున్న వైపు తను తలపెట్టి కూడా పడుకోదు. కరెక్ట్, దాన్ని ఇలాగే చేయాలి. ఆ సరే, అది వదిలే, నేను నీకోసం ఒక గిఫ్ట్ కొని ఉంచాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హరీష్. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు నా బర్త్డే అని నేనే మర్చిపోయాను. నేను మర్చిపోతానా? ఇదిగో వేసుకో. ఇక్కడ వద్దండి, ఇంటికెళ్ళి వేసుకుంటాను. ఎందుకు? అదంతా కుదరదు, ఇక్కడే వేసుకో. అరే పర్వాలేదు, నేను వేసుకుంటాను. నైస్ బాడీ యు హావ్. ఈ టీషర్ట్లో నిన్ను చూస్తుంటే చాలా స్మార్ట్గా అందంగా ఉన్నావు, సో స్వీట్. అందువల్ల బర్త్డే గిఫ్ట్గా నేను నీకు ఇంకోటి కూడా ఇవ్వబోతున్నాను. ఏంటది? సర్ప్రైజ్ గిఫ్ట్.
చేశారు. ఏం చేశాను? అదే ముద్దు పెట్టారుగా. అవును, నాకు నువ్వు బాగా నచ్చావు, అందుకే నేను ముద్దు పెట్టుకున్నాను. అందులో తప్పేముంది? అది నాకు ఏదోలా ఉంది. నేను ముద్దు ఇవ్వడం నీకు నచ్చకపోతే నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టేలోగా నువ్వు వెళ్ళిపో. ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు. ఒకటి, రెండు, తర్వాత
చెప్పమంటావు? కొంచెం వెయిట్ చేయి, వంట చేసి వస్తాను. నేను ఆగలేను. సరే సరే. ఏమిటి హరీష్, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? అవును, నాకు తెలియని ఓ కొత్త లోకాన్ని చూపించిందని నువ్వు. కానీ ఇది తప్పో రైటో నాకు తెలియడం లేదు. ఇందులో తప్పే ఉంది? నాకు కావాల్సింది నేను అడిగాను, నీకు కావాల్సింది ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. మన ఇద్దరి ఇష్టాయిష్టాలే ఇందులో ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఏమిటి, ఓ గంట సేపు పడుతుంది. అత్తయ్య, చెడుకైనా మంచికైనా నలుగురు మనుషులు సహాయం కావాలి. అయిన వాళ్ళని పట్టించుకోకపోతే ఏం బాగుంటుంది? నువ్వు అసలు ఊరికే రావడం లేదు. ఎక్కడ్రా, ముసల్దాన్ని అయిపోయాను. ఇంట్లో తిరగడమే కష్టంగా ఉంటే ఇక ఊరు ఎలా రాగాలని చెప్పు. అన్నట్టు ఊళ్ళో అందరూ బాగున్నారా బాబు? బాగానే ఉన్నారు, ఏ సమస్య లేదు. పట్నం వెళ్తున్నాను నాతో చెప్తే ఒకసారి వెళ్ళి అత్తయ్యని చూసిరారా. అదిగో నా మనవడే వచ్చేసాడు, ఎంత ఎదిగిపోయాడో చూడు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, బాగా ఎదిగిపోయాడు. ఏం చదువుతున్నావు బాబు? బీసీఏ సెకండ్ ఇయర్. బాగా చదువుకో. ఈ నా తమ్ముడు కొడుకురా, అలా వెళ్ళిపోతావేంటి? తమ్ముడు కొడుకైతే ఏం చేయాలంట? భార్య ఏదో ఎగ్జామ్ రాయాలంటే తీసుకొచ్చాను. రోజులేవి బాగోలేవు, లాడ్జిల్లో ఉంచలేము, సేఫ్టీగా ఉంచాలి కదా మరే. అందుకే మీ ఇంట్లో వదిలి వెళ్తున్నాను. దాందే ఉంది బాబు, ఇక్కడే ఉండని. అయితే నేను బయలుదేరతాను, 2 రోజుల తర్వాత వచ్చి నా భార్యని తీసుకెళ్తాను. దిగులు పడకయ్యా, హరీష్ కల్పన బాగా చూసుకుంటాడు. అందుకనే ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. కల్పన చూడత్తయ్య, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఆరోగ్యం జాగ్రత్త. ఏం చేయమంటావయ్యా? కల్పన, ఇతనే హరీష్ అంటే మా అత్తయ్య మనవడు, బీసీఏ చదువుతున్నాడు. నీకేమైనా డౌట్స్ వస్తే ఇతను అడిగి తెలుసు. చూడమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త మీరే పెట్టుకుంటే. మీరు వెళ్ళి పడుకోండి, హరీష్ ని నేను చూసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. చాలు 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 చాలు. ఇంత తక్కువగా తింటే ఆరోగ్యం ఏమవుతుంది? నేను తింటాలే కానీ మీరు కూర్చొని తినండి. అవునవును, నాకు బాగా ఆకలిస్తుంది. ఏంటండి, నాకు చెప్పి మీరు తక్కువగా పెట్టుకున్నారు? ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది, ఆ తర్వాత ఎగ్జామ్ రాయలేను. దిగులు పడకండి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేయడం నా బాధ్యత. అదేనండి, టీ కాఫీ ఏమైనా పెట్టిద్దామని. ఓకే ఓకే. మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? టీయే ఇష్టం. నాకు టీ అంటేనే ఇష్టం. నాకు రసంలో తాగడం అంటే ఇష్టం. అలాగా? మీరు
ఈ శారీలు చాలా అందంగా ఉన్నారు. ఇది నాకు బాగా నచ్చిన కలర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. ఐ థింక్ మన ఇద్దరు టేస్ట్లు ఒకటే అనుకుంటాను. ఎలా, వీటిని బట్టే మన ఇద్దరు టేస్ట్లు ఒకటేనని ఎలా చెప్పగలుగుతున్నావు? కావాలంటే ప్రూవ్ చేయమంటారా? ఎలా ప్రూవ్ చేస్తే ఏమిస్తారు? ఏం అడిగినా ఇస్తాను. అలాగైతే నేను తప్పకుండా ప్రూవ్ చేస్తానండి. ఇప్పుడు మీరు ఈ ఊరు వచ్చినట్టుగానే ఇంకో ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒక హోటల్లోనే మీరు స్టే చేయాలి. రాత్రి 11 గంటలు ఏ హోటల్లోనూ రూమ్ దొరకలేదు. ఒకే ఒక హోటల్ మేనేజరు మీ పరిస్థితి చూసి మీ మీద జాలిపడి, చూడమ్మా 2 రూమ్లున్నాయి కానీ వాటిలో ఆల్రెడీ మనుషులున్నారు. ఒక రూమ్లో 19 ఏళ్ల అమ్మాయి ఉంది, ఇంకో రూమ్లో 20 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. నువ్వు ఈ 2 రూముల్లో ఏదో ఒక దాంట్లోనే షేర్ చేసుకోవాలన్నాడు. అప్పుడు మీరు ఏ రూమ్ని షేర్ చేసుకుంటారు? నేను 19 ఏళ్ల అమ్మాయి రూమ్ని షేర్ చేసుకుంటాను. నేను కూడా 6 రూమ్ని షేర్ చేసుకుంటానండి. గుడ్ జోక్. ఇప్పుడన్నా ఒప్పుకుంటారా మీది నాది ఒకే టేస్ట్ అని? అవును, నీకు ఇటువంటి జోక్సే బాగా తెలుసా? ఇందులో ఉన్న కిక్కు ఇక వేరే వాటిలో ఉండదు కదండి. ఓ, ఇప్పుడు ఇంకో జోక్ చెప్తాను, వినండి. ఒక అతను డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ డాక్టర్, మా అబ్బాయికి బంతి తగలకూడని చోట తగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. అందుకు డాక్టర్ ఏమన్నాడంటే, ఇది చిన్న విషయం, దీన్ని ఎందుకు పెద్ద చేస్తారు అన్నాడు. అది కాదు డాక్టర్, మా అబ్బాయిని పెళ్లికి పనికొస్తాడో లేదో టెస్ట్ చేయమన్నాడు. రా హరీష్. సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నువ్వు రాయబోయే ఎగ్జామ్కి లాస్ట్ 5 ఇయర్స్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయో ఇదిగో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. చదవడానికి మీకు ఈజీగా ఉంటుంది. నిజంగానా? అవునండి. చదువు విషయం అండి, అబద్ధం చెప్తానా? నేను చెప్పే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. నాకు ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు. చాలా ఈజీ అండి, నేను చెప్తూ ఉంటాను, మీరు అలాగే చేయండి. నేను ఏదైనా పొరపాటుగా నొక్కి రిపేర్ అయితే? అలాంటిది ఏమీ జరగదులేండి, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటానుగా. ఇవ్వాలి కదా. వద్దు హరీష్, ఇది తప్పు. హలో. ఏంటి పరీక్షకు చదువుతున్నావా? దేంట్లోనైనా డౌట్ వస్తే సిగ్గుపడకుండా హరీష్ని అడుగు, సరేనా? అలాగేనండి. ఎవరు, మీ ఆయన? అవును. ఏమన్నాడు? ఏమైనా డౌట్స్ ఉంటే నిన్ను అడగమన్నారు. నీకు కావాల్సింది నేను నేర్పిస్తున్నాను, మరి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి కదా. రే హరీష్, సెమిస్టర్ వస్తుంది, ఎప్పుడు చదువుదాం చదువుదాం అని నువ్వే ప్రాణాలు తీస్తావు, ఇప్పుడేమైంది అసలు పట్టించుకోవడం లేదు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అదంతా ఏమీ లేదురా, వదిలే వదిలే. హలో హరీష్, హలో, ఎవరు, ఎవరు నువ్వు? హలో హలో, రే ఎవరో ఒక పిల్ల ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ విసిగిస్తోందిరా? ఏదైనా రాంగ్ నెంబర్ అయి ఉంటుందిరా? రే హరీష్ అని కరెక్ట్గా నా పేరు చెప్తుందిరా? రిసీవ్డ్ కాల్స్ లో నెంబర్ ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చురా? లేదురా, తను కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తోంది. సర్లే వదిలేరా, ఇదో పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా పట్టుకోవచ్చు. హరీష్, ఈరోజు మధ్యాహ్నం ఇక్కడే భోంచేసి వెళ్ళు. ఏంటి విశేషం?
ఏంట్రే మీ అక్కే డల్గా ఉన్నారు? ఈరోజు మా బావ చనిపోయిన రోజురా. మా అక్క ఆయనతో కనీసం సంవత్సరం కూడా కాపురం చేయలేదు. ఆలోగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సర్లేరా, నేను వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను. బాబు, ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఆంటీ లేరా? ఉంది, లోపలికి రా. ఎవరు? హరీష్ రారా, ఇది నా హస్బెండ్. నమస్తే సార్. ఈరోజు ఉదయమే దుబాయ్ నుంచి వచ్చారు. ఏమండి, ఇతని పేరు హరీష్. ఈ వీధిలోనే ఉంటున్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగా, ఏం చదువుతున్నావు? బీసీ సెకండ్ ఇయర్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇతనికి అమ్మా నాన్నలు ఎవరూ లేరు, బామ్మ మాత్రమే ఉన్నారు. అందువల్లే ఇతనంటే నాకు సాఫ్ట్ కోనా. ఓహో, బాగా చదువుకో బాబు. వన్ సెకండ్ బోలేజీ. ఆ సువ ఫ్లైట్ కు మా ఆయా. హా, ఆపకా ఏ కామ్ చల్ రహా హై? బిజినెస్ కా బారే మే జానకారీ కర్ రహా హూం. హా, ఏక్ హఫ్తే కా అందర్ పూరా కామ్ హో జాయేగా. काम होते ही मैं आपको बता देता हूं. सडन का उच्चारो. हां, ठीक है ठीक है. ये तो ऑफिस वकटा जी. मैं क्या करूं, रोज़ ही वेळ पतारो. फ्लाइट लेट हो गया ना. आ తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. हां जी. నీ మొగుడు చాలా హుషారుగా ఉన్నాడే. ఏయ్, ఎగతాళు చేకో. సరే సరే, ఇక నేను వెళ్తాను. ఆపకా మర్చి. ఆయనతో చెప్పి వెళ్ళు. हां, లేదంటే అపార్థం చేసుకుంటాను. సరే, చెప్పేడతానులే. अरे, आपका ये काम कर रहा हूं ना, जल्दी हो जाएगा. तुम्हारे काम तो मैं देखभाल करूंगा. ठीक है, बाय सर. हाँ, अभी थोड़ी देर पहले मैं मिथिलेश भाई से बात किया था. हाँ, ये काम तो मैं एक हफ्ता के अंदर पूरा करके दे दूंगा. ठीक है सर. ఏం చదువుతావు చెప్పావు బాబూ? బీసీఏ సెకండ్ ఇయర్ సార్. అలాగా, బాగా చదువుకో బాబు. చూడు, నేను లేనప్పుడు ఆంటీ ఏదైనా హెల్ప్ అడిగితే కాదనకుండా చేసి పెట్టు బాబు. ఓకేనా? అలాగే సార్. చూడు నిర్మల, కుర్రాణ్ణి ప్రద్దానికి ఇబ్బంది పెట్టకు. తను చదువుకునే కుర్రాడు, అర్థమైందా? ముఖ్యమైన పనులే చేయించుకో. ఓకేనా? నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళరా బాబు. వస్తానండి. హలో. హాయ్ హరీష్, ఎలా ఉన్నావు? ఐ లవ్ యు రా బంగారం. హే, ఎవరు నువ్వు? నీ ప్రేయసిని. నేను నిన్ను ప్రేమించలేదుగా. నువ్వు ప్రేమించకపోయినా నేనే నీ ప్రేయసిని. ఇలా చూడు, నేను అసలే టెన్షన్ లో ఉన్నాను, నన్ను విసిగించుకో. I'll finish the design tonight. I'll send the mail, okay? Thank you. టైం అయింది, రండి భోంచేద్దాం. ఏమండి? నాకు ఆకలి కాలేదు, అర్జెంట్గా ఒక డిజైన్ చేసి పంపించాలి. నువ్వు వెళ్ళి పడుకో. ఎప్పుడు వస్తారు? నన్ను చూడటానికి రారా? ఇప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నానుగా. అది కాదండి, ఇక్కడికి వచ్చాక కూడా
పని పని అంటూ ఉంటే ఎలా చెప్పండి? నాకు ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఉంటుంది. మీకోసం నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా. ఉంటే ఏమైంది? అక్కడున్నా ఇక్కడున్నా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నానుగా. హా భోలేజీ, ఆప్కా ఈ కామ్ కర్ రహా హూం, డోంట్ వరీ, ఐ విల్ సాటిస్ఫై యూ, ఓకే? ఆప్ కోయి చింత మత్ కరియే, మై హూ నా, మై సబ్ దేఖ్ లూంగా, ఆప్ బేఫికర్ రహియే వహాన్ పర్. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను. నన్ను చూడాలనిపిస్తోందా? అవును, కానీ వీలు కాదే. సరే, వెనక తలుపు తీసి ఉంచుతాను, మెల్లగా మేడపైకొచ్చి. అయ్యో, మీ ఆయన ఉన్నారు కదా. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి. ఎక్కడికి వెళ్ళింది? తలుపు తెరిచుంచే వెళ్ళిపోయిందే, ఏమనాలి దీన్ని? ఏమిటిది? మీకోసం మాట్లాడమంటారా, లేక నా మనసులో ఉన్నది చెప్పమంటారా? నీ మనసులో ఉన్నదే చెప్పు.
నాకిక్కడ అన్ని వసతులు ఉన్నాయి. నన్ను రాణిలా చూసుకుంటున్నారు. డబ్బుకి ఏ లోటు లేదో, కానీ అది మాత్రమే జీవితం కాదు. భార్యగా నా ఫీలింగ్స్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీకోసమేగా నేనున్నాను, కానీ నన్ను ఒంటరిదాన్ని చేశారు కదా. రోజు మిమ్మల్ని చూసే సంతోషం కూడా నాకు లేదు. నా మీద ప్రేమ చూపించకుండా ఎప్పుడూ పని మీదే జాసేది ఎలా తట్టుకోగలను చెప్పండి. నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను. ముందు భార్యగా భావించండి. అమ్మగా భావిస్తున్నాను, అక్కగా అనుకుంటున్నాను, వదినగా అనుకుంటున్నానంటే అది నాకు అనవసరం. అది నాకు ఈ సొసైటీలో చాలానే లభిస్తుంది. అట్లీస్ట్ ఫ్రెండ్గానైనా భావించి షేర్ చేసుకోండి. అంటే సెక్స్ ఒకటే జీవితం అంటావా? కాదు, జీవితంలో అది ఒక భాగమే. ఇది నీకు తప్పుగా అనిపించలేదా? ఇది ఆ దేవుడు సృష్టించిన శరీరం. ఈ శరీరం కోరుకుంటోంది. అందుకని ఒక చిన్న కుర్రాడి జీవితం స్పాయిల్ చేస్తావా? దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి జీవితాన్ని నేను స్పాయిల్ చేస్తున్నానా లేదా అన్నది నేను చూసుకుంటాను. మీరు మీ భార్య ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి. రేషన్ కార్డులో మాత్రం పెద్దగా ఉంటే సరిపోదు. కుటుంబంలోనూ ఆ బాధ్యత ఉండాలి. రండి సార్, చూసి చాలా రోజులైందే. మా బావమరిది కూతురు పెళ్ళి, అందుకే ఊరికెళ్ళాను. అది సరే, మీ పాప పెళ్ళెప్పుడు? పూజారి గారు, విభూతి ఉండి. ఉండు బాబు, వస్తున్నాను. తనకి మంచి సంబంధాలు వస్తున్నాయి, త్వరలోనే చేసేయాలి. అలాగా? ఇప్పుడు ఇక్కడికి వస్తానంది. అదిగో వచ్చేసింది చూడండి. నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నావు, ఇంతలోనే వచ్చేసావు. పోండి శాస్త్రి గారు, నాకు సిగ్గేస్తోంది. ఏమైంది బాబు, ఎందుకు అలా అరిచావు? ఏమీ లేదు. క్షేమ స్థైర్య వీర్య విజయ ఆరోగ్య ఆయుర్హు. అరే రే రే, ఏమి భక్తి, ఎంత వినయం, ఎంత అణకువా మీ పాపకి. పొండి శాస్త్రి గారు, అనవసరంగా నన్ను పొగిడేస్తున్నారు. పూజారి, విభూతి పోయా. కాస్త ఆగు బాబు, తొందరెందుకు. పాపకి కుంకుమిచ్చి వచ్చేస్తాను. దీనికి ఓ పాపంటే దీని పాప అంటున్నాడా? అబ్బా దేవుడా, తీసుకో అమ్మా. ముందు ఆయనకి విభూతినివ్వండి, నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసొస్తాను. ఇదిగో బాబు, పుచ్చుకో. హే, ఆగు. ఏంటి? అవును, అది తను నువ్వే కదా? అవును నేనే. గర్భిణిని లైటర్ అడిగింది, అన్నీ నేనే. మరెలా నీ పెళ్లి గురించి? ఏంటయ్యా నువ్వు, పెళ్లి కాకుండానే నాకు బిడ్డ పుట్టింది, అందుకని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండగలనా? నా బిడ్డకి తండ్రి అంటూ ఒకరుండాలిగా. రేపు వాడు పెరిగి పెద్దవాడై నా తండ్రి ఎక్కడా అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? ఇలా చూడు, నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు కూడా ఈమెయిల్ అప్లై చేయి, మా నాన్నగారికి రికమెండ్ చేస్తాను. ఈమెయిల్లోనా? అవును, vennilananevaru.com. nannayahoo.com? నాన్నయాహు కాదు, నాన్న ఎవరు .com. పంపారే గిమ్మ.
ఏమయ్యా, ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చావు, రా ముందు నీ పని చూస్తాను. సార్, అతన్ని పంపించేసి తర్వాత మీ పని చేయనా? హలో, నాకంటే ముందు వచ్చిన వారు ఇద్దరున్నారు, నేను వాళ్ళకంటే ముందు చేయించుకోవడం తప్పు. ఎందులోనైనా నీతి, న్యాయం, ధర్మం ఉండాలి. ఎంతసేపు పడుతుంది? ఇద్దరే కదా ఉన్నారు, అరగంట సేపట్లో అయిపోతుంది. అరగంట సేపేనా? ఏంట్రా వీడు, వచ్చేటప్పుడు మెల్లగా వస్తున్నాడు, వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడే. అవును కదా, ఏంట్రా? వెంటనే బయలుదేరి నెహ్రూ పార్క్ వచ్చాయి. ఏంటి విషయం? నీతో ఫోన్లో ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని కనిపెట్టేశాను. ఇక్కడే ఉంది, త్వరగా వచ్చాయి. అలాగా, ఎలా ఉందిరా? డైరెక్ట్గా వచ్చి చూడు, నువ్వు షాక్ అవుతావు. రే, ఎక్కడరా అమ్మాయి? అక్కడ చూడు. థ్యాంక్స్ రా. ఆహా, వెనకందలు ఊరిస్తున్నాయే. ముట్టుకోవద్దు, నేను నీకు నచ్చానని చెప్పాకే ముట్టుకోవచ్చు. అది కాదు, గొంతు చాలా తీయగా ఉంది, అందుకే. అసరే, నేను నీకెలా తెలుసు? నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి తెలుసా? నువ్వు నేనే అమ్మా తల్లి, నన్ను వదిలిపెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. రే, ఏంట్రా, ఏమైంది? రే, తను ఎవరో తెలుసుకుని రమ్మన్నావు ఏంట్రా? ఎవరో తెలుసు కాబట్టి నేను రమ్మన్నాను. బస్ స్టాండు, గుడి, పార్కు, ఈ మూడు చోట్లకి తను వచ్చింది నా ప్లాన్ ప్రకారమే. తను ఎవరో కాదురా, 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు మనతో చదువుకున్న వెన్నెల. తనేరా ఈ అమ్మాయి? ఏంట్రా, ఇప్పుడైనా నీకు వెన్నెల గుర్తుకొచ్చిందా? రే, చిన్నప్పటి నుంచి వెన్నెలకు నువ్వంటే ఎంతో ఇష్టం రా. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. మేమిద్దరం అనుకోకుండా ఓ రోజు మీట్ అయినప్పుడు తను నీ గురించి అడిగింది, తన లవ్ గురించి కూడా చెప్పింది. మామూలుగా చెప్తే తన ప్రేమకు విలువ ఉండదని నిన్ను ఆట పట్టించి చెప్తానంది. అందుకు నేను కూడా సరే అన్నాను. రే 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 రే, నువ్వు అసలు ఫ్రెండ్ అంటా? తను చూస్తేనే నాకు భయంగా ఉందిరా. ఏంటి వెన్నెల, వీడు నిన్ను చూసి ఇలా భయపడిపోతున్నాడు? ఏంటి హరీష్, నన్ను చూసి భయపడుతున్నావా? హరీష్, ఒక రకంగా మనమిద్దరం ఒకటే. పుట్టగానే తల్లుల్ని కోల్పోయాం, కానీ నన్ను మా పిన్ని రాచి రంపాలు పెట్టేది. చిన్నతనంలో నేను చేసిన ఎన్నో తప్పులకి నన్ను కాపాడాలనుకొని నువ్వు దెబ్బలు తిన్నావు. అప్పుడే నువ్వు నా మనసులో నిలిచిపోయావు. మా కుటుంబం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నా మనసులోంచి పోలేదు. అదే ఇవాళ ప్రేమగా నా మనసులో నాటుకుపోయింది. ఊహ తెలియని వయసులోనే నన్ను కాపాడిన నువ్వు జీవితాంతం నన్ను కాపాడలేవా? ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని ఆశగా ఉంది. నన్ను చూడగానే నువ్వు గుర్తుపడతావనుకున్నాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయావు. అందుకే సరదాగా కొన్నాళ్ళు నేను ఏడిపిద్దాం అనుకున్నాను. చాలు చాలు, ఇక మీదట ఇలాంటి పనులు చేయకు, వదిలే. నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పడం తమాషాగా ఉండొచ్చు, కానీ నా లవ్ ఏమీ తమాషా కాదు. నేను చేసింది ఏ విధంగానైనా నీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఐ లవ్ యూ హరీష్. ప్రేమ, ఏదో టైంపాస్ అయ్యే విషయం నాకు అనిపిస్తుంది. బెనీలా నా చిన్నప్పటి దోస్తు, తను నన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమను అంగీకరించాలో వద్దో నాకు తెలియడం లేదు, కానీ నా మనసు కోరుకునేది వేరే. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? 8 గంటలు అయితే కరెక్ట్గా వచ్చేస్తున్నాడు. దాదాపు 2-2.5 గంటలు పడుతుంది.
ఏంట్రా వస్తున్నాడు అడుగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు, వీడెవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్ని డీటెయిల్స్ నాకు కావాలి, వెళ్ళు. అటగన్నా టైం అయిందయ్యా. ఉండవయ్యా, నేనే టెన్షన్లో ఉన్నాను, వచ్చేస్తాడు. అన్నా వాడు మీ ఇంట్లోకే వెళ్ళాడన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు నువ్వు అరగంట సేపు అవుతుందని చెప్పగానే టక్కున వెళ్ళిపోయాడే, అప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నా. అయ్యాడు, నువ్వు ఎప్పుడు ఇంటికెళ్తావు తెలుసుకోవడానికి వచ్చాడన్నా. ఇలాంటివి చేయకుండా ఊరుకోలేవా? నువ్వు నాకు లవర్వే కదా, నిన్ను ముట్టుకునే హక్కు నాకు లేదా? అందుకని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడమేనా? నేను నీ నడువునేగా ముట్టుకున్నాను. ఛీ, నేను దాని గురించి అనలేదు, పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయొచ్చా అని అడుగుతున్నాను. ఆ గుడ్ క్వశ్చన్, అయితే పంచేద్దాం. పక్కనే ఒక హోటల్ ఉంది, అందులో ఒక రూమ్ తీసుకుని కాసేపు సరసలాడుకుందామా? అవన్నీ పెళ్ళైన తర్వాతే. అంటే నువ్వు నన్ను నిజంగా లవ్ చేయడం లేదా? నీతో పాటు రూమ్కి వచ్చే నీ మీద ఉన్న ప్రేమని నిరూపించుకోవాలంటే అటువంటి ప్రేమే నాకు అవసరం లేదు. ఏదో ఒక రోజు మనిద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం, మన మధ్య ఎందుకు ఫార్మాలిటీస్? ఫార్మాలిటీస్ ఉండాలి, అదే ఇద్దరికి మంచిది. అన్నయ్య ఇప్పుడే అనుభవించేస్తే ఆ తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేసినా మన దారికి రావడం లేదే. రా హరీష్. రమేష్ లేడా? పనుందని ఇప్పుడే బయటకు వెళ్ళాడు, రావడానికి సాయంత్రం అవుతుందట. నీతో చెప్పలేదా? లేదు, నాకేం చెప్పలేదే. ఒక నిమిషం. ఏమిటి? మీరెందుకు ఇంకో పెళ్లి చేసుకోలేదు? ఏమేమ్మంటావు, కాఫీయా టీయా? కాఫీ. ఏమిట్రా నడు రోడ్డు మీద కూర్చుని పగటి కలాలకంటున్నావు? లేదురా, సెమిస్టర్ వస్తుందిగా, అందుకే సబ్జెక్ట్ ని రివైజ్ చేస్తున్నాను. అందుకని ఇక్కడ కూర్చొని రివైజ్ చేయాలా? పద ఇంటికి వెళ్దాం. రే ఇప్పుడు కుదరదురా, టైం లేదు, రేపు ఉదయం 10 గంటలకే మా ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. ఏ అయ్యగారు ఇవాళ రాలేరేమిటి? రే కుదరదురా మామా, కొంచెం పనుందిరా. రేపు ఉదయం 10 గంటలకి రా, అక్కడ సబ్జెక్ట్ ని మనం రివైజ్ చేసుకుందాం. ఓకే. సరే నీ ఇష్టం, నేను వస్తాను. అద్భుతమైన కలగంటూ ఉన్నాను. పానుకోన పొడకలా వచ్చాడు. హలో, నేను హరీష్ అండి, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాను. రమేష్ ఇంట్లో లేడే? లేదు, వాడు సెలవు ట్రై చేశాను, దొరకలేదు, అందుకే మీకు కాల్ చేశాను. సరే కానీ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి హరీష్? మీరు తప్పక అనుకోకూడదు. లేదు అనుకోనులే. మీరెందుకని ఇంకో పెళ్లి చేసుకోలేదు? నువ్వే ఏదైనా మంచి సంబంధం చూడు, నేను చేసుకుంటాను. ఓకేనా హరీష్? ఓకే. అలా ఎందుకు అడిగానంటే మీరు చాలా అందంగా ఉన్నారు, సెక్సీగా ఉన్నారు, అందుకే అడిగాను. నిజంగానా? ఇంకా ఏమైనా? ఇంకేమైనా అంటే మీరు సినిమాలకు అవి వెళ్ళరా? రమేష్ తీసుకువెళ్తేనే కదా. వాడు తీసుకెళ్ళకపోతే ఏంటి, నేను తీసుకెళ్తాను. నా మీద ఇంత శ్రద్ధ, థ్యాంక్స్ హరీష్. ఓకే ఓకే, మీకేం కావాలన్నా నన్ను అడగండి, మళ్ళీ మీతో రేపు మాట్లాడతాను. పెట్టేనా? నువ్వు ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఓకే బాయ్. హరీష్ ఫోన్ చేశాడు, నీ నెంబర్ దొరకలేదని చెప్పాడు. అలా చెప్పాడా? అవునరా. ఇప్పుడే కదా వాడితో మాట్లాడొచ్చాను, ఎందుకు వాడు అలా చెప్పాడో.
హలో హరీష్, రేపు నా బర్త్డే. ఆ విషయం ఇంతకుముందే చెప్పావుగా. రేపు నేను ఒక అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్నాను, నువ్వురా. అయ్యో, నాకు చాలా పనులున్నాయి బాబు. ఏంటంత పెద్ద పని? నాకు ముఖ్యమైన పనులున్నాయంటే వదిలేయచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు? సరే హరీష్, వీలైతేనే రేపురా. హరీష్ లోపలికి రా. రమేష్ లేడా? ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు, ఫోన్ చేసి చూడు. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. సరే రా. ఒక నిమిషం. అవును, నేను ఫోన్లో ఏమన్నా తప్పుగా మాట్లాడానా? లేదే, ఎందుకు అలా అడిగావు? లేదు, హద్దు మీరి మాట్లాడానేమో అని. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. సరే, ఏం తీసుకుంటావు, కాఫీయా టీయా? కాఫీ. రా, వచ్చి కూర్చో. అక్కగా భావించి అడిగావని నేను అనుకున్నాను, కానీ ఇలాంటి ఉద్దేశంతో అడిగావని నేను అనుకోలేదు. నా భర్త చనిపోయినా ఇప్పుడే కాదు, నేను ఎప్పటికీ ఆయన భార్యనే. తాళి తెగితే కంచెలేని తోట వదర ఆడదంటే కంచెనేది తన మనసులో ఉంటుంది. తెల్ల చీర కట్టుకోకపోయినా నాలాంటి విధంతువుల మనసు తెల్లగానే ఉంటుందిరా, దాన్ని కల్మషపరచలేవు. మర్యాదగా బయటకు వెళ్ళు. రేయ్, నన్ను మీ ఇంటికి రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఓహో, అయితే పథకం వేసి ఇలాంటి నీచమైన పని చేయడానికి వచ్చావా? ఏమంటున్నావు అక్క? ఈ విధవ నీ ఫ్రెండ్ అనే ముసుకులో వచ్చి నన్ను చెడపాలని చూశాడు. ఇన్ని రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి నేను ఊరికే వదిలేస్తున్నాను. నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ రోజుతో కొట్టయిపోయిందిరా. పోరా, పోరా ఇక్కడి నుంచి. నువ్వు చెప్పేది నిజమేనా? ఒట్టు వినిల, నీకు నమ్మకం లేకపోతే నాతోరా, వచ్చి మా అక్కను అడుగు. తను ఇంకా ఏడుస్తూనే ఉంది. హరీష్ ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని నేను కళ్ళ కూడా అనుకోలేదు. నేను ఇన్నేళ్ళుగా ఫ్రెండ్షిప్ చేశాను, నేనే వాడు ఇంత నీచమైన వాడని జడ్జ్ చేయలేకపోయాను. హరీష్ గురించి ఇంకో విషయం కూడా నా చెవిన పడింది. ఏంటా విషయం? హరీష్కి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఆంటీకి అక్రమ సంబంధం ఉంది. వాడి దగ్గర ఈ విషయం గురించి అడిగినప్పుడు ఏం లేదో నాతో అబద్ధం చెప్పాడు. వాడు తరచుగా ఇంటికి వెళ్తున్నాడని, రాత్రులు అక్కడే ఉంటున్నాడని ఎంతోమంది నాతో చెప్పారు. ఇక వాడు నాకు అసలు ఫ్రెండే కాదు. ఎప్పుడైతే వాడు మా అక్కతో తప్పుగా నడుచుకున్నాడో
అప్పుడే వాడికి నాకు ఫ్రెండ్షిప్ తెగిపోయింది. ఈ విషయాలన్నీ నీతో ఎందుకు చెప్తున్నానంటే, వాడు మంచివాడని నమ్మి నువ్వు నీ జీవితం పాడు చేసుకోకూడదని. నిన్ను నా చెల్లెలుగా భావించి చెప్తున్నాను. వాడిని మర్చిపోవడం మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. నేను వస్తాను. నేను నిన్ను కలవాలి. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెనిలా. వద్దు హరీష్, ఇటువంటి ఒక రోజు ఇంకెప్పుడూ నా జీవితంలో రానే కూడదు. ఏ మనిషి రూపంలో ఉన్న మృగాన్ని ప్రేమించాను. ఇలాంటి నీచమైన పనిని చేయడానికైనా నేను పుట్టాను. ఇలా చూడు, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు. ఏదైనా దాచేసి మాట్లాడడం నాకు అలవాట్లేదు. అన్నిటినీ దాచేసి నాటకాలు ఆడడం నీకే అలవాటు. డైరెక్ట్గా విషయానికి వస్తాను. రమేష్ వాళ్ళ అక్కయ్యతో నువ్వు తప్పుగా ప్రవర్తించావా? స్టాప్ స్టాప్, ఆటో ఆపు. నేను అలా ప్రవర్తించలేదని నువ్వు నాతో వాదిస్తావనుకున్నాను, కానీ నువ్వు మౌనంగా ఉండి నా ఆశల్ని కూలదోశావు. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు సెక్స్ గురించి, శరీరం గురించి ఎక్కువగా మాట్లాడావు. ప్రేయసి నన్న భావంతో మాట్లాడేవనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు అర్థమైంది ప్రేమతో కాదు నువ్వు కామంతోనే మాట్లాడేవని. రమేష్ వాళ్ళ అక్కయ్యతో నువ్వు తప్పుగా ప్రవర్తించేవే ఎందుకని? ఆవిడ విధవరాలే కదా, తన్ని ఈజీగా నీ బుట్టలో వేసుకుందావనా? నిన్ను మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మగారు చనిపోయారు. మీ అమ్మగారికి బదులుగా మీ నాన్నగారు చనిపోయి మీ అమ్మ విధవయ్యుంటే నువ్వు ఆవిడ్ని కూడా ట్రై చేసేవాడివా? వెనిలా, ఏంటి కోపం వచ్చిందా? నువ్వు మారో మృగం. గుడ్ బాయ్. ఏమిటి హరీష్, నీ పిలిస్తే గానీ రావా? అంత బిజీనా? ఎందుకు డల్గా ఉన్నావు? నన్ను చెప్పమంటావా? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, దానికి నీకు సమస్య, కరెక్టా? నీ గొప్పతనం తెలియని దాని గురించి నువ్వెందుకు బాధపడతావు? ఈ ప్రేమ దోవ అంతా ఒట్టి వేస్ట్. నువ్వు అది చెయ్యొద్దు, ఇలా నడుచుకోవద్దని కండిషన్స్ అన్నీ పెడతారు. మనకి స్వతంత్రం లేకుండా పోతుంది. నా పాలసీ ఏమిటో తెలుసా? స్వతంత్రంగా మనసుకి నచ్చిన వాళ్లతో ఇప్పుడు కావాలన్నా సంతోషంగా ఉండడం. 5 నిమిషాల సుఖం కోసం ఓ అమ్మాయి దగ్గర జీవితాంతం బానిసగా బతకగలవా? ఈ అందం వయసు ఉన్నంత వరకు ఎవరి గురించి దేని గురించి దిగులు పడకుండా జీవితాన్ని అనుభవించాలి హరీష్. చాలు, ఆపోవే, ఇంతకు మించి మాట్లాడకు, మండుతోంది. పుట్టగానే తల్లిని కోల్పోయి ప్రేమ కోసం తప్పిస్తున్న నన్ను బలహీనుని చేసి నీ కోరిక తీర్చుకున్నావు. వయసులో పెద్దదైనవైన నువ్వు నాకు బుద్ధి చెప్పాల్సింది పోయి నన్ను తప్పుదారి పట్టించావు. ఇప్పుడే అర్థమైంది నాకేది మంచిదారా. హరీష్, నువ్వు ఏదో విరక్తితో మాట్లాడుతున్నావు. రా, ఓ 10 రోజులు మన ఇద్దరం బెంగళూరుకు వెళ్ళొద్దావు. జాలీగా ఉందో? నువ్వు సరే అంటే బెంగళూరులోనే మనం ఉండిపోదాం. నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, అక్కడ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఛీ, ఆపవే, నీ వల్ల నేను తలెత్తుకోలేక ఆవేదంతో నలుగురిలో నవ్వులు పాలయ్యాను. బయట ప్రపంచానికి నా ముఖాన్ని చూపించుకోలేని విధంగా చేసావు కదే కదే. ఈమాత్రం కల్మషం లేని నా మనసులో విషాన్ని చిమ్మావు కదే. నిజమైన స్నేహితుణ్ణి, అద్భుతమైన ప్రేమని నాకు కాకుండా చేశావు. వద్దు హరీష్,
నాకు కోపం తెప్పించుకో. హరీష్, ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? రా, నేను నీకు స్వర్గాన్ని అందిస్తాను. నువ్వు దేని స్వర్గం అంటున్నావో అది నరకమే. నాకు అప్పుడే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అది ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా, ఒక సిద్ధాంతం, మనసుకు నచ్చిన వాళ్లతో ఎప్పుడైనా సెక్స్ పెట్టుకోవచ్చు అని. ఎంతో మంది పతివ్రతలు బతికిన బతుకుతూ ఉన్న ఈ దేశంలో నీలాంటి కామనీ పిశాచాలు ఉంటూనే ఉన్నాయే. ఇక మీదట నీకు నాకు ఏ సంబంధం లేదు, నన్ను వదిలే. జరిగిందంతా ఒక పీడకలుగా భావించి నీ మర్చిపోతాను. ఇంతవరకు నా వెన్నెల నా మీద పెంచుకున్న ప్రేమని ఆశల్ని నేను నిర్లక్ష్యం చేశాను. ఇక తనే నన్ను క్షమించకపోయినా తను నా మీద పెంచుకున్న ప్రేమని ఆశని గౌరవించి తన మనసుకు నచ్చేలాగా మంచివాడు గతకపోతున్నాను. హరీష్, వద్దు. నువ్వు నన్ను వదిలి వెళితే విపరీత పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటే బెదిరిస్తున్నావా? నేను నీతో కలిసి తప్పు చేయడం వల్లే సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. నన్ను ఇబ్బంది పెట్టావో, నేను దేని గురించి పట్టించుకోకుండా నువ్వు నేను కలిసి చేసిన తప్పుని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తాను. ఆ తర్వాత నువ్వే ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేవు. ఊళ్ళో అందరికీ చెప్పేస్తావా? చెప్పనిస్తే కదా ఈ నిర్మల గురించి సరిగ్గా తెలియదు నీకు. చెప్పండి మేడం. భైరవ, నీకు పని వచ్చిందిరా? ఒక పవిత్రమైన ప్రేమను కోల్పోయాను, ఒక నిజమైన స్నేహితుడిని కోల్పోయాను. ఇక నా ముఖాన్ని వాడికి ఎలా చూపించగలను? నేను ఒక మనిషిలా ప్రవర్తించలేదు. నేను చేయకూడదు తప్పు చేశాను. నిర్మల నన్ను తప్పుడు దారి పట్టించింది. వెన్నెల నాకు కావాలి, నా జీవితాన్ని వెన్నెలమే చేసుకోవాలి. కానీ నా వెన్నెల నా తప్పుని క్షమిస్తుందా? రే రమేష్, ఫోన్ తీరా, ఫోన్ తీరా. పొరపడి చేశానే. హలో హరీష్, రెండు రోజులుగా కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నాకు భయంగా ఉందయ్యా. దిగులు పడకండి బామ్మా. ఇంతకు ముందెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఒకసారి ఇంటికి వస్తావా బాబు? ఇప్పుడే వస్తున్నాను బాబు. నా మనవడు ఎక్కడున్నాడో కాస్త ఎతికి తీసుకురావయ్యా. వాడికి ఏమీ కాదు బామ్మా, ఏదైనా లెటర్ ఏమైనా రాసి పెట్టాడేమో మీరు చూసారా? తెలీదయ్యా. సరే దిగులు పడకండి, కూర్చోండి బామ్మ. వాడు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ముందు వాడు రూమ్కి వెళ్ళి చూసేస్తాను, ఏడకుండా కూర్చోండి. హరీష్ చెడిపోవడానికి కారణం ఆ నిర్మలే.
అర్థం చేసుకుంది, నేను చేసిన తప్పుల్ని క్షమించింది. ఇక నేను జీవితాంతం తనతోనే బతుకుతాను. ఎస్, ఐ వాంట్ టు లివ్. శీలానికి విలువ ఇవ్వని ఇద్దరి ఆడవాళ్ల వల్ల నేను కోల్పోయిన దాన్ని పవిత్ర నాకు వితంతువు, నా వెన్నెల నాకు దక్కేలా చేశారు. ఇకపైన నా వెన్నెల ప్రేమే నాకు చాలు. భగవంతుడా, అందుకనే నన్ను బ్రతికించు. నీ బతకాలి, నీ బతకాలి, నీ అబ్బాయిని కాపాడలేకపోయాం. జీవితంలో నీతి నిజాయితీ ముఖ్యం. డబ్బు చదువు ఇవి లేకపోయినా పర్వాలేదు, పవిత్రత ఎంతో ముఖ్యం. నేను మీ అందరికీ సేవ చేయడం పవిత్ర కార్యంగా భావిస్తున్నాను. పవిత్రత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నా ఫ్రెండ్ హరీష్ చావుకి కారకురాలైన నీచురాలివి నువ్వు పతివ్రత వేషాలు వేస్తున్నావా? ఏంటి బాబు నువ్వు అనేది? హరీష్ చనిపోయాడా? అవును, వాణ్ణి దారుణంగా చంపించింది ఈ పిశాచే. ఏమిటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నేను తప్పుడు దాన్ని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఆధారాలు ఈ డైరీలో ఉన్నాయి. హరీష్ నీ గురించి ఇందులో పేజీలు పేజీలు రాశాడు. వాడి జీవితాన్ని నువ్వు ఎలా భ్రష్టు పట్టించావో ఇందులో క్లియర్గా ఉంది. నువ్వు ఎవరివో ఎలాంటి దానివో ఇది చదివితే ఇక్కడున్న వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. ఏమిటిది, కొత్త కథ పుట్టుకొచ్చింది? ఎంత నాటకం! చూడ్డానికి చూడు ఎంత మంచిదని నమ్మాము. పాపిష్టిదానా, హరీష్ చాలా మంచాడు, వాణ్ణి ఇదే చెడగొట్టింది. అవునవును, అసలు ఆడదే కాదు, రాక్షసుని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇలాంటి దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అవును, ఇది ఒంటి కామ పిశాచి. చిచి, నంగనాచల ఎంత బాగా నటించింది, మన ఆడవాళ్ళకి సిగ్గుచేటు. మితిమీరిన శృంగారం ప్రాణాలు హరించే విషం లాంటిది.